హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలో ఎన్నో వింతైన ఆచారాలు పద్ధతులు ఒక రకమైతే వింతైన గుడులు వ్యవహారాలు ఇంకో రకం సో మొత్తానికి చాలా వింతగా ఉంటాయి అలాంటి గుడి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది ఈ శివుడిది మరోవైపు శివుడు అనగానే లింగాకారంలో ఉన్నాడు అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ శివుడు శివ శక్తి యొక్క పవిత్ర రూపంలో లింగాయి మాత రూపంలో ఉంటాడు శివుడు ఆడ అంటే స్త్రీమూర్తి రూపంలో ఉంటాడు శివుడు శివుడు ప్లస్ శక్తి కలిసి లింగాయి మాతగా ఇక్కడ వెలిసింది అనేది ఖచ్చితంగా తెలుస్తోంది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యలో దుర్గం అనే ప్రదేశంలో ఈ యొక్క గుడి వెలిసింది విగ్రహాలు వెలిసాయి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది ఎంతోమంది భక్తులు ఆ రోజు మాత్రమే వచ్చి దర్శనం చేసుకుంటారు భాద్రపద మాసంలో ఒక రోజు మాత్రమే ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది ఆ రోజు మేళా కూడా జరుగుతుంది సో వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా సంతానలేమి సమస్యను క్లియర్ చేస్తుంది ఇక్కడి క్షేత్రంలోని మహిమ ఆ శివశక్తి స్వరూపం కాస్త సంతానం లేని వాళ్లను సంతాన భాగ్యంతో ఆశీర్వదిస్తుంది అమ్మ మరోవైపు అయ్యా ఇద్దరూ కలిసి శివశక్తి రూపం ఇక్కడ వెలిసింది ఆ రూపమే ఇక్కడ సంతాన భాగ్యం కలిగిస్తుంది సంతానలేమి సమస్యతో బాధపడే వారికి వారు ప్రసాదాన్ని ఆ భగవంతునికి సమర్పించాలి వారు తిరిగి వారి కోరిక తీరిన తర్వాత సంతానంతో పాటు వచ్చి మళ్ళీ ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించాలి పక్కనే ఒక గుహ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మాత్రమే ఆ గుహలో లోపలికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుంటారు భగవంతుని దర్శనం పాకుతూ వెళ్తారు లోపల గుహ లోపల ఈ విగ్రహాలు ఉంటాయి రెండు ఫీట్ల శివలింగం కాస్త రోజురోజుకి పెరుగుతుంది అంటారు కలియుగానికి సంబంధించిన ఆనవాళ్లకు భవిష్యత్తుకు సంబంధం ఉంటుంది ఈ లింగంతో అని చెప్తూ ఉంటారు మరోవైపు ఇక్కడ ఒక్కరోజు మాత్రమే దర్శనం తర్వాత మళ్ళీ మట్టిని కప్పేసి వెళ్ళిపోతారు ఇక్కడ పూజారులు అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేసే సమయానికి ఆ మట్టి మీద ముద్రలు కనపడతాయి అయితేనా కమలం పువ్వు ముద్రలు లేకపోతే ఏనుగు పాదం ముద్రలు లేదా గుర్రం పాదం లేదా సింహం పాదం పిల్లి పాదం లేదా కోడి ముద్ర ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఆ ముద్రల్ని బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది పూజార్లు వంశపారంపర్యంగా వచ్చిన పద్ధతిని అనుసరించి అక్కడ భవిష్యత్తు చెప్తారు సో ఆ విధంగా లింగాయి మాత మందిరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫేమస్ మీరు కూడా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లింగాయి మాత దర్శనం చేసుకొని ఆ శివుడు పార్వతుల ఆశీర్వాదాలు లింగాయమాత రూపంలో శివశక్తి రూపంలో మీరు కూడా పొందండి సంతాన ప్రాప్తి కోసం అక్కడికి వెళ్ళొచ్చు సంతాన భాగ్యం కలుగుతుంది అని కూడా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి